సహన్య ఒక కథ చెప్పువా, మంచి కథ చెప్పు. ఒక ఊళ్ళో మూడు చేపలు ఉన్నాయంట. ఆ మూడు చేపలు ఒక్కరోజు బాగా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉన్నాయంట. ఒక్కరోజు ఒక చేప బేటగాళ్ళు ఈ దీంట్లో చాలా చేపలు ఉన్నాయి అనుకుంటూ ఉంటే ఒక చేప వినిందంట. ఆ చేప విని మిగతా వాళ్ళ చేపకు చెప్పడానికి పోయిందంట. అప్పు చెప్పడానికి పోతే ఈ విషయం చెప్పిందండి. ఇట్లా బేటగాళ్ళు రేపు వల తీసుకొని వస్తారు, మన చెరువులోకి వస్తారు, వల వేస్తారు, మనమందరం దాంట్లో చుక్కలకి పోతాము, మనం ఇక్కడ నుంచి వేరే చెరువులోకి వెళ్ళిపోదాము. చెప్తే ఒక చేప ఏమో ఆ రెండు పట్టించుకోకుండా ఒక చేప వేరే చెరువులోకి వెళ్ళిపోయిందంట. మరుసటి రోజు చేపలు పట్టుకునే ఆయన వచ్చాడంట. పట్టుకొని వలేసాడంట కిందకి, అవి చిక్కులు పోయాయంట. ఆ వల ఎత్తి ఒకటేమో డస్ట్బిన్ వేసేసారంట, మరోది డస్ట్బిన్ వేసే లోపల ఆ చేప చెరువులో దూకేసిందంట. ఇదేంద్రా వేరే చెరువులోకి వెళ్ళిపోయింది చేప అనుకొని పోతే పోలే, ఒక చేప ఉంది కదా, దొరికింది కదా ఒక చేప, రెండు చేపలు దొరికిపోతే ఏమని వాళ్ళు ఆ చేపను తీసుకొని వెళ్ళిపోయారంట. మళ్ళీ మరి రెండు రోజు కూర తీసుకొని తినేసినారంట. అది తెలివిగా వేరే చేపలకు దూకేసింటే బాగుండేది. డస్ట్బిన్ కాదు కదా, అది ఊరికి ఒక పాత్రలో ఎక్కేసింటారు చేప. ఆ చేపను కూర వండుకొని తినేస్తారు పెద్ద చేపను. భలే ఉంది కదా.